Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శ్వేతపత్రాల వెనుక చంద్రబాబు పన్నాగం ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార టీడీపీ కూటమి శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని శాఖల వారీగా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో, పారదర్శక పాలన అందించాలన్న ఉద్దేశ్యంతో శ్వేతపత్రాలను విడుదల చేయడానికి నిర్ణయించిన చంద్రబాబు తొలి శ్వేతపత్రంగా పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని విడుదల చేశారు. అయితే చంద్రబాబు ఈ శ్వేతపత్రాలను విడుదల చేయాలని అసలు ఎందుకు భావిస్తున్నారు? శ్వేతపత్రాల విడుదల వెనుక చంద్రబాబు మాస్టర్ మైండ్ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే, వైసీపీ ప్రభుత్వం తాము సంక్షేమ పాలన చేశామని, ప్రజారంజక పాలన కొనసాగించామని చెబుతోంది. తమది సంక్షేమ ప్రభుత్వమని, తమ పాలన గొప్పగా సాగిందని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. తాము ఎటువంటి తప్పులు చేయలేదని, తామంతా మంచి చేశామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, మరికొద్ది రోజులలో ప్రజా సమస్యల కోసం రోడ్డు ఎక్కుతామంటూ, చంద్రబాబు ప్రజలకు ఇస్తామని వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటూ వైసీపీ నేతలు ఇప్పటికే చెబుతున్నారు. దీంతో వైసీపీకి చెక్ పెట్టడానికి, రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయడం కోసం చంద్రబాబు శ్వేతపత్రాల విడుదలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే 7 శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేయనున్నారు. వీటిలో పోలవరం, అమరావతి, ఆర్థిక శాఖ, పర్యావరణం, గనులు, అప్పులు వంటివి ప్రధానంగా వివరించనున్నారు. ఆయా శాఖలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఫలితంగా చోటు చేసుకున్న విధ్వంసం చంద్రబాబు ప్రజలకు అర్థమయ్యేలా వివరించనున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం ఏ విధంగా అప్పుల పాలైంది అనేది చంద్రబాబు వివరించనున్నారు. ఇలా రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేసిందో చెబితే వైసీపీకి చెక్ పెట్టినట్లు అవుతుందని, వైసీపీ నేతల నోళ్లకు తాళం పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాదు, ఇలా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను తాను చక్కదిద్దే ప్రయత్నం చేస్తానని చెప్పనున్నారు. మరి చంద్రబాబు ఆలోచన ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాల్సి ఉంది.